ఏ కాన్స్టిట్యూషన్? అంటే అక్కడ నుంచి వాళ్ళ ఇండికా నుంచి అందరం బై ర్యాలీలా పొజిషన్ దాకా వచ్చింది. ర్యాలీ తీసుకోవచ్చు అనుకోకుండా జమైన అందరూ ఆ నుంచి 2 కిలోమీటర్ పాదయాత్ర వచ్చి పొజిషన్ అందరూ వచ్చింది. జయ తెలంగాణ భాస్కర్ ఏమైంది తమ్ముడు ఎందుకు కొట్టారు? నువ్వు గానీ ఏ తమ్ముడు గానీ భయపడద్దు. నేను ఏమంటున్నా, ఇట్లా ఇసంటే చాలా మందిని చూసినాం, వీడు రేవంత్ రెడ్డి లాంటి ఆ ఉలగాలను చాలా మందిని చూసినాం, కొట్లాడదాం. అంతే, కోర్టుకు పోదాము, హెచ్ఆర్సీకి పోదాము, యాడికంటే అడిగి సుప్రీం కోర్టు కైనా పోదాము, కానీ తగ్గొద్దు భాస్కర్, ఎట్టి పరిస్థితి తగ్గొద్దు. ఇలా బుద్ధి చెప్పాలి తమ్ము. ఒక మాట, సిఏ ఉన్నాడు ఆడ స్టేషన్ లో? సారీ చెప్తాడా లేదా అడుగు, లేదంటే మేము పోతాం, ఇక మేము కూడా సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం, విడిచిపెట్టాం నేను అని అడుగు డైరెక్ట్ గా. ఎట్లా కొడతావు నువ్వు, ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా గట్టిగా మాట్లాడాల్సిందే, అడగాల్సిందే. ఎస్పీ ఎవరు ఇక్కడ? జానకి ధరవత్. ఆమె తరపు నేను మాట్లాడతా ఇప్పుడు, టూ మచ్ ఉన్నది కథ. ఏదేమైనా సరే విడిచిపెట్టద్దు సీన, మీరు కూడా తగ్గొద్దు, ఎట్టి పరిస్థితి తగ్గొద్దు, మీరు విడిచిపెట్టద్దు. మెడికో ఒక్కసారి ఆ బాబుది భాస్కర్ దేవ్ ఒకసారి మెడికల్ గా కూడా చెకప్ చేయించు, దెబ్బలు ఏమేమి దాకా ఎక్కడ దాకా చెకప్ చేయించు, చేయించి రెడీ పెట్టు సార్. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అందరం జైలుకోదాం కానీ సీన ఆశ, అందుకే సీన ఆ సమయం వచ్చినప్పుడు అందరం పోదాం కానీ, కాకపోతే ఇప్పుడు అలా చెప్పు, సీఏకి చెప్పు, మర్యాదగా సారి చెప్తావా కేసు మెంబర్ కి, మేము నీ మీద హెచ్ఆర్సీ పోవాల్సి వస్తుంది, మేము కూడా చేసే చేయాల్సి వస్తుంది, ఆ తమ్ముడు బీసీ బిడ్డ, మేము కూడా బీసీ నేషనల్ బీసీ కమిషన్ పోతాము, అంతటికి పోతాం, మేమేమి విడిచిపెట్టామని చెప్పాలి గట్టిగా. ఆ ఎస్పీ గారికి నేను మాట్లాడతాను, అడుగుతాను, ఇంకోటి వదిలిపెట్టదు, వదిలిపెట్టదు. అది వేరే కానీ, వీడు మనిషి ఎవడైనా సరే ఆఫీసర్ ఆఫీసరే, మర్యాద ఉండాలో ఉండకపోతే వదిలిపెట్టదు.